హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పెసరట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఎప్పుడు వాడే గ్లాస్ కదా ఇది, ఈ గ్రీన్ పెసరపప్పు అండి. ఇది పొట్టుతో ఉంటుంది, ఇలాగే పొట్టుతోటే మనం నానబెట్టుకోవాలి. దీంట్లో మనం ఒక క్వార్టర్ అంటే ఒక పావు బియ్యం అండి. ఇది సేమ్ ఈ గ్లాసు పెసరపప్పు తీసుకుంటే అది ఒక పావు బియ్యం అంటే ఒక గుప్పుడు అనుకోండి బియ్యం అండి. అది ఈ రెండు మనం నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఫుల్గా నానబెట్టుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి మార్నింగ్ మనం ఇలాగా మిక్సీ వేసుకునేటప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్ద కోసుకొని మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. సో అలాగా నేను మిక్సీలో వేసుకున్నాను. ఇది చూడండి, వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఫ్రెండ్స్ పైన. దీంట్లో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. తొందరగానే ఇది మిక్సీ గ్రైండ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని చూడండి, కొన్ని సన్నగా ఉల్లిపాయలు కోసుకున్నాను, అవి కూడా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో మెయిన్ మనకి టేస్ట్ రావడానికి జీలకర్ర, అల్లం ముక్కలు. చూసారా ఫ్రెండ్స్, చిన్న చిన్న కోసాను. అల్లం ముక్కలు కూడా చాలా చిన్న కోసాను చూడండి. ఫైన్గా ఇలా కోసుకొని జీలకర్ర, అల్లం ముక్కలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది మనం పెసరట్టు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అల్లము దీనికి మంచి కాంబినేషను చూడండి. ఇలా కలుపుకుంటే చాలు ఫ్రెండ్స్, మనం దోశ అట్టొచ్చే వరకు ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని మీరు మిక్సీలో వేసుకోవచ్చు. తొందరగా నైట్ అంతా నానుతుంది కాబట్టి తొందరగా గ్రైండ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ, ఎంత ఈజీయో అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ శుభ్రంగా కలిపేసుకోవాలి. చాలామంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు నేను పైన వేసాను కదా ఫ్రెండ్స్, కొన్ని ఉల్లిపాయలు నేను మిక్సీలో కూడా వేసాను. అది వేసుకుంటే మీ టేస్ట్ ప్రకారం. కానీ పచ్చిమిరపకాయలు మాత్రం మిక్సీలో వేసేయండి ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు మిక్సీలో, అది కొంచెం ఆ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కానీ నేను మామూలుగా పైన వేసాను కదా అల్లం ముక్కలతో పాటు, ఇలా కూడా చాలా బాగుంటుంది. సో మీకు నేను ఇప్పుడు పెసరట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీని కాంబినేషను ఉప్మా అండి. ఉప్మా చేసుకుని మధ్యలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. నేను వీలైతే అది కూడా చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పెసరట్లకి మనం ఇప్పుడు పెసరట్లు వేసుకుంటున్నాం కదా, దాని కాంబినేషను ఉప్మా అండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా మనం చేసుకునే రెగ్యులర్ ఉప్మా లాగానే కొంచెం డిఫరెంట్గా చూడండి. దానికి కావాల్సిన ఒక కప్పు తీసుకున్నానండి, అంటే ఆ గ్లాసు ఒక హాఫ్ కప్ ఇది, ఈ గిన్నెతోటి హాఫ్ ఉప్మా రవ్వ అండి. ఇది కొన్ని తాలింపు గింజలు, చిన్న మీడియం సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను చూడండి. నేను ఇలా కోసుకొని కొంచెం ఆయిల్ అండి, ఒక హాఫ్ గుండు గరిటె ఆయిల్ తీసుకున్నాను. ఇది నూనె వేడి అవ్వగానే ఈ తాలింపు గింజలు వేసేసి దీంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేయాలండి. తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఉప్మా. ఎక్కువ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేదు, ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొన్ని తాలింపు గింజలు. తాలింపు గింజల్లో నేను మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, మూడే. పచ్చెనగపప్పు ఏం అవసరం లేదు. సో ఈ కొంచెం చూడండి, కొంచెం రెడ్గా అవ్వాలండి ఇది. చూసారా, నేను ఆల్రెడీ ఇక్కడ పెసర అట్లకి అల్లము, ఉల్లిపాయ, జీలకర్ర పైన వేసుకున్నానండి. అవి ఎక్కువ అవసరం లేదు, ఎంత కావాలో అంతే చూపించాను కదా. చిన్న అంగుళం అల్లం, చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. ఒక రెండు పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం పెసరట్లు వేసాం కాబట్టి పైన అవసరమైతే కొంచెం కారం ఇష్టపడేవాళ్ళు ఒక 2 పచ్చిమిరపకాయలు సన్న కోసుకుని వేసుకోవచ్చు. నేను వేయలేదు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ మాత్రం చిన్న ముక్కలు కోసి వేసాను. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు పెసరట్లు తప్పకుండా చేసుకుని తినండి. దాంట్లోకి ఉప్మా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయిపోయి నేను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నాను. ఇది కొంచెం మరగాలి.
మూత పెట్టేస్తాను ఒక 2 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయిపోయింది. దీంట్లో మనం తగినంత ఉప్పు, ఓన్లీ ఉప్మాకు సరిపడంత ఉప్పు మాత్రం వేసుకోవాలండి. దీంట్లో ఆల్రెడీ మనం పెసరు పిండిలో వేసేసుకున్నాం కదా, చూడండి ఇలాగ అయ్యాక మనం ఉప్మా రవ్వ వేసేసుకోవాలి. మొత్తం వేసేసానండి. ఫ్రెండ్స్ మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, ఈ నాన్ స్టిక్లో అస్సలే మనకి అంటుకోదండి పెనానికి, తక్కువ నూనె వేసినా కూడా. సో మీరు వీలవుతే నాన్ స్టిక్ వాడటానికి ట్రై చేయండి, లేదంటే నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి పలసగానే ఉండాలి ఫ్రెండ్స్, మరీ ఎక్కువ గట్టిగా అయిపోకూడదు. ఇది చూసారా, ఇది కొంచెం ఉడికితే చాలు. అంతే ఫ్రెండ్స్, ఉప్మా రెడీ. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది ఉప్మా. ఇప్పుడు మనం పెసరట్లు ఎలా వేసుకోవాలో ఉప్మా పెట్టుకొని నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ పెసరట్టు ఉప్మా మా డాడీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఎప్పుడైనా సరే ఇదే బయట నుంచి తెచ్చుకున్నా సరే, ఎప్పుడైనా బయట హోటల్ నుంచి తెచ్చుకోవాలంటే మా థర్డ్ బ్రదర్ మైకిల్ అన్న ఈ పెసరట్టు ఉప్మా తెచ్చి, డాడీ నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తెచ్చాను అంటే చాలా సంతోషపడేవారు ఆయన. కాకుండా మమ్మీ కూడా తనకి ఓపుకున్నంతకాలం తను కూడా ఎక్కువ రెగ్యులర్గా పెసరట్టు ఉప్మా చేసేదండి ఇంట్లో బ్రేక్ఫాస్ట్. సో నేను అలాగే నేర్చుకున్నాను. ఇప్పుడు అప్పుడు నాకు అంత ఇష్టం ఉండేది కాదు, కానీ ఇప్పుడు నాకు కూడా మా డాడీలాగా నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది పెసరట్టు ఉప్మా. అలాగే మా వారికి కూడా చాలా ఇష్టము, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హెల్దీ కూడా. ఈ మేము పెసరపప్పు వేస్తాం కదా, అందుమూలన చాలా దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. సో అందుకని తప్పకుండా అందరూ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇది రెండో పెసరట్టు. ఇప్పుడు ఇలాగ అయింది కదా ఫ్రెండ్స్, నేను ఫస్ట్ దానికి మీకు పైన ఉప్మా వేసాను. ఒకవేళ మీకు ఇది పచ్చిగా ఉంది, కొంతమంది ఇలాగ ఉంటే ఇష్టపడరు, దీన్ని మనం టర్న్ చేసేసుకోవచ్చు. అటువైపు కూడా వేగాక మనం ఉప్మా మధ్యలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా చూపిస్తాను మీకు, చూడండి. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, డైలీ మీకు మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను రోజుకొకటి. తప్పకుండా చూడండి, చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఫ్రెండ్స్. చూసారా ఎలాగ వేగిందో. ఇప్పుడు మనం దీని మీద ఉప్మా వేసుకోవచ్చు. ఉప్మా చేసుకోవటం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం రెగ్యులర్గా చేసుకునే దాంట్లో మనం జీడిపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకుంటాం కదా, ఇదేం లేదు, ప్లెయిన్ ఉప్మా ఇదేనండి. ఇలాగే కాంబినేషను దీనికి పెసరట్టుకి. తప్పకుండా ఇలాగే చేసుకోండి మీరు కూడా. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.